హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఏదో ఒక సందర్భంలో ఒక్కసారైనా సరే తాబేళ్ళను చూసుంటారు. కానీ నేను చూపించబోయే మరియు చెప్పబోయే తాబేళ్ళని మాత్రం ఎప్పుడూ చూసుండరు. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దామా ఫ్రెండ్స్? తాబేళ్ళు అనే పరిసరాల్లో నీరున్న చోట లేదా పెద్ద పెద్ద బావులు చెరువులలో చూస్తూనే ఉంటాం. కానీ ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లా సుజన్పూర్ గ్రామంలో ఒక తాబేలు సువర్ణపు రంగుతో అక్కడి ప్రజలను, గ్రామస్తులను ఆకట్టుకున్నది. బంగారంతో చేసిన తాబేలులాగా దగదగా మెరుస్తుండడంతో అక్కడి ప్రజలు ఆ తాబేలును చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. ఈ జాతి తాబేలు నార్త్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ప్రదేశాల్లో అరుదుగా కనిపించేవని తెలిపారు. ఈ పసుపు వర్ణపు రంగులో మెరిసే ఈ తాబేలు జీవితకాలం 50 సంవత్సరాలు ఉంటుందని, 30 కిలోల బరువును కలిగి ఉంటుందని వైల్డ్ లైఫ్ వార్డెన్ భానుమిత్ర గారు తెలిపారు. ఈ జాతికి చెందిన తాబేలు గతంలో కూడా ఒకసారి సింధు నదిలో కనిపించిందని, దీని కండ్లు గులాబీ రంగులో ఉంటాయని, ఈ తాబేలు అల్బినో జాతికి చెందింది కావచ్చు అని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా గారు తెలిపారు. ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.